ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలిపారును. సామెతల గ్రంథము 3:9-10. సహోదరి సహోదరులారా, మనము ఆశీర్వదించబడాలని, ఆశీర్వాదకరంగా జీవించాలని దేవుడు మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు. మన జీవితాల్లో సంపూర్ణమైన దేవుని ఆశీర్వాదాలు, దీవెనలు మనం పొందుకోవాలంటే దేవునికి, దేవుని సేవకు ఇచ్చే విషయంలో మనము వెనుకంజ వేయడానికి వీలులేదు. దేవుడు మనకిచ్చిన వాటిలో శ్రేష్టమైన వాటిని తిరిగి మనము దేవునికి ఇచ్చినప్పుడు దేవుని గొప్ప ఆశీర్వాదాలు మన జీవితంలో రావడాన్ని కల్లారా చూస్తాం. మన రాబడి అంతటిలో ప్రథమ ఫలాన్ని దేవునికిచ్చి ఆయన్ను ఘనపరచాలని వాక్యం సెలవిస్తుంది. మనం దేవునికి, ఆయన సేవకు ఏమి ఇవ్వట్లేదంటే ఒక రకంగా మనం ఆయన్ను అగౌరవపరుచినట్టే. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు, పిండి పిసుకుని తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళునప్పుడు దీవింపబడుదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. నీ కొట్లలోనూ నీవు చెయ్యి ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును అని. ప్రియులారా, ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకునివాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, దేవ నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము అని. ప్రియులారా, మనము విధేయులమగు పిల్లలమై మన పూర్వపు అజ్ఞాన దశలో మనకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మనలను పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనమును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులమై ఉండవలసిన వారమై ఉన్నాము. అపోస్తలుడైన పౌలు రోమీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను అని. సహోదరి సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానూను శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావలను. ఒకని భారములనొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనను వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను గదా. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమును పంట కోయును. మనము మేలు చేయటందు విసుకక ఇందము మనము అలయక మేలు చేసేతిమేని తగిన కాలమందు పంట కోతుము.
అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకిచ్చిన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నీవు మాకిచ్చిన వాటిలో శ్రేష్టమైన వాటిని, ప్రథమ ఫలములను నీకిచ్చి నిన్ను ఘనపరిచేవారముగా, నిన్ను మహిమపరిచేవారముగా మేముండుటకు సహాయము దయచేయమని, మేము విధేయులమగు పిల్లలమై మా పూర్వపు అజ్ఞాన దశలో మాకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మమ్మలను పిలిచిన నీవు పరిశుద్ధుడవై ఉన్న ప్రకారము మేమును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులమై ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.